నమస్తే. రాజన్న ముచ్చట్లతో కొత్త కాన్సెప్ట్తో మనం ఈరోజు ఒక మంచి మూవీ దగ్గరికి వచ్చినాం. మనతో మూవీ సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఆ సీన్ ఎట్లా తీసిళ్ళు, ఏం కథ, ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ముఖ్యంగా ఆ సినిమా తీసినటువంటి ఆ పెద్దన్న కరీంనగర్ అన్న, అన్నది అన్న ప్రొడ్యూసర్ ఒక్కరే, డైరెక్టర్ ఒక్కరే. చూసి అంత దగ్గర దగ్గర వచ్చి సినిమా తీయాలనుకున్నారో, సినిమా కూడా మంచి డిఫరెంట్ మొత్తం అంటే రకరకాల విధానాలతో కూడా తీసిళ్ళని మొత్తం చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో రాజన్న మురళీ మనోహర్ అన్న కలిసి ప్రొడ్యూసర్ రాజన్న, డైరెక్టర్ మురళీ మనోహర్ అన్న మంచిగా పండిచిళ్ళు ఈ నెల 9వ తారీఖు కూడా రావడానికి ప్రేక్షకుల ముందుకు ఉన్నది. దాంతోపాటు సుశీల్ కదా మేడాన్ని, ఎట్లుందో తెల్లగా దివి మేడం హీరోయిన్ మంచిగా రా మంచిగా తీసుకొచ్చిళ్ళు. అదేవిధంగా హీరో చాలా హ్యాండ్సమ్గా మొత్తం కండలు పెట్టుకొని ఉన్నాడు. ఆ శ్రీనాథ్ అన్న ఏంది గత కండలు పెట్టినావు? అందరికీ నమస్కారం. అన్న ఏంది పరిస్థితి రాజన్న? మొదట అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది? అసలు మీరు దీనికి అసలు ఈ సింబా అనే సింబల్ అసలు ఎందుకు, అసలు సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? సింబా అనే సినిమా యాక్చువల్గా సంపందనంద్ గారు రాసుకున్న కథ అది. వారు రాసుకున్న తర్వాత నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం నాకు చెట్లు చేమలు అడవి గిడివి అంటే నాకు చాలా ఇష్టము. మనం పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినాం కాబట్టి, చిన్నప్పటి నుంచి మన పెరిగిన విధానము మనం చూసినవి కాబట్టి ఆయన చెప్పగానే నాకు నచ్చి దానికి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి నేను ఇదే సినిమా తీస్తా, వేరే సినిమా ఏది కూడా ఎన్ని చెప్పినా కూడా నేను ఇదే తీస్తాను అని పట్టుకొని గట్టిగా పట్టుబట్టి అదే సినిమా తీయడం జరిగింది. అదే దాన్ని మేము ఈరోజు మేము ముందుకు వచ్చామంటే ఆ సినిమాను సక్సెస్ఫుల్గా చేశాం కాబట్టి ఈరోజు అడవుల మీద, చెట్ల మీద, చేమల మీద తీసిన సినిమా. కాదన్నా, ఈ అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? చెట్లు ఇవ్వాలనేమో ఇప్పుడు అంత చూస్తే పైసల కోసం సినిమాలు తీసే రోజులు మీరు డైరెక్ట్ పోయి చెట్లు చేయాలంటారు, అసలు ఇది ఎక్కడ కథ అని అందరు పరిచయం అవుతారు, అది ఎట్లు వస్తుంది ఏం కథ? మళ్ళీ ఇల్లు తీసుకొచ్చి మంచి మంచి చూడసక్కని మంచి అమ్మాయిని పెట్టిల్లో, మంచి హీరోయిన్ పెట్టిల్లు, అసలు ఇక దీనికి చెట్లకు మధ్యలో అంటే ఎటుమలుపు తిరుగుతారా? ఎటుమలుపు తిరుగుతుందంటే మేము కథ చెప్పాలి కాబట్టి చక్కగా వీళ్ళు కూడా జంట ఉండాలి కాబట్టి అందరు ఇప్పుడు చిన్న దగ్గర నుంచి పెద్దవారికి అందరు చూడాలి కాబట్టి అందరినీ సినిమా అనేది సినిమాలాగా ఉండాలి కాబట్టి దాంట్లో చెట్లను అనే దాంట్లో ప్రకృతిని మనం జనాలకు చూపించుకుంటూ మనం కోవిడ్ టైంలో ఆ కరోనా టైంలో ఆక్సిజన్ దొరకక ఎంత ఇబ్బంది పడ్డామో ప్రకృతి అనేది నిన్న మొన్న మనము కేరళలో చూస్తున్నాము ఎంత విలయతాండము చేస్తుందో, ఎంతమంది చనిపోయారో చూసాము, మొన్న దుబాయ్లో చూసాము, చైనాలో చూసాము, మన దగ్గర కరోనా టైంలో చూసాము. మనం ప్రకృతితో ఎంత బాగుంటే అంత మనకు అంత దాన్ని అది మనకు అదే రిఫ్లెక్షన్ ఉంటుంది. అది మనం చేయట్లేదు కాబట్టి జనాలకు ఏదైనా మంచి కాన్సెప్ట్ తోటి రావాలి, జనాలకు అవేర్నెస్ తీసుకురావాలి. సినిమా అనేది పెద్ద మాధ్యమం, పెద్ద మీడియా, దాని ద్వారా చెప్తే వింటరేమో అని ప్రయత్నంగా మనము ఈ సబ్జెక్టుకు కమర్షియల్ అంగులు జోడించి ఇలాంటి తెల్లటి పిల్లను, తెల్లటి అబ్బాయిని పెట్టి ఒక జోడిని పెట్టి అందరు రావాలి, అందరు చూడాలనే ఉద్దేశం కొద్దీ మా మురళీ మనోహర్ గారు లండన్లో 2-3 ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు నేర్చుకొని సంపదనంది దగ్గర ఒక 10 సంవత్సరాలు ట్రైన్ అయ్యి వచ్చిన ఆయన తోటి చేసిన సినిమా ఆయనే. కాదన్నా, ఒక ఊళ్ళకి వెళ్ళి ఇద్దరు రావడం అంటే ప్రొడ్యూసర్ నాకు తెలిసి చాలా అరుదు. ఒక సినిమా కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. అవును, ప్రొడ్యూసర్ కాకినాడ ఉంటే అవును, డైరెక్టర్ ఇట్లా డిఫరెంట్ ఒక్కూరు నుంచి అంటే అన్న మీద, మురళీ మనోహర్ మీద అన్న మీద నమ్మకంతో సినిమా కాన్సెప్ట్ వచ్చిందా, లేకపోతే ఈ తీస్తే బాగా తీయగలుగుతాడని నమ్మకంతో స్టార్ట్ చేసిన? మురళీ మనోహర్ రెడ్డి యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ బేసికల్ కామారెడ్డి అండి. అతను పుట్టింది పెరిగింది హైదరాబాద్, కానీ లండన్లో చదువుకొని వచ్చాడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో లండన్లో ట్రైన్ అయ్యి వచ్చాడు. యాక్చువల్గా సంపత్నంద్ గారిది మాది ఒకే ఊరు, ఆయన ఓదెల, నాది పక్క ఊరు. సంపత్నంద్ గారు కథ రాశారు. సంపత్నంద్ గారు నేను ఇద్దరం ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్. మీ వారు రాసిన కథ నచ్చి తన దగ్గర ఎవరైతే మురళి గారు 10 సంవత్సరాలు అయ్యారో అతనైతే హ్యాండిల్ చేయగలడని చెప్పి ఆయన చేతిలో పెడితే దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా సక్సెస్ఫుల్గా తీశాడు. మాకు నచ్చినట్టుగా మీకు అందరికీ నచ్చేలాగా తీశాడని మేము అనుకుంటున్నాము. అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. అన్న మురళి అన్న, నువ్వు చెప్పి అసలు ఏంది ఈ చెట్ల కథ, ఏంది ఈ పుట్టల కథ, ఏంది ఇవి మంచి మంచిగా మళ్ళీ అసలు అంటే ఎట్లాంటి అది చేసి మంచిగా ప్రేక్షకులకు అందియబోతున్నావే? ఏం లేదు రాజన్న, ఇంతకుముందు సార్ చెప్పినట్టు సంపత్ గారు చెప్పిన ఐడియా, దాన్ని బట్టి వచ్చిన కథ ఇది.
వెళ్ళి ఒక సమాజానికి ఏదో చెప్పాలన్నప్పుడు బలంగా చెప్తామని అనుకున్నాము. సంపత్ గారు రాసిన కథ కూడా అలా ఉంది. దానికి కమర్షియల్ హంగులు జోడించి ఒక ప్రకృతిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మనం ఎలా సంరక్షించుకోవాలని చెప్పేది ఒక మనిషి ప్రతి మనిషికి తగిలేలాగా చెప్పామన్నా. అంటే ఎంత గట్టిగా చదువుతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చూడండి అంత గట్టిగా చదువుతుంది సినిమా అలాగని చెప్పేసి అనుకున్నామన్నా. అది నా ఫస్ట్ డెబ్యూ మూవీ అయితే బాగుంటుంది అనుకోని నా మొదటి సినిమాగా చేస్తున్నాను. కాదన్నా, ఇప్పుడు ఇలా చూస్తేనేమో పెద్ద పెద్ద గుండాగాళ్ళు జగపతి బాబు టైం ఇయ్యను వాళ్ళు అనసూయ టైం ఇయ్యరు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర పట్టుకొచ్చిల్లు అసలు. అంటే అది చూస్తే చిన్న సినిమా అనిపిస్తలేదు, పెద్ద సినిమా ఏంటన్నా అసలు. అంటే పై ఏంది, దీనికి కథ ఏంది? మీరు అన్నట్టు చిన్న సినిమా మీరు చెప్పిన దాంట్లో ఉన్న చిన్న సినిమా అసలుకే కాదు. అదే అన్న, ఎందుకంటే జగపతి బాబు గారు మీకు అన్ని లాంగ్వేజ్లో తను పెద్ద సార్, తను చేశాడంటే అనసూయ గారి కూడా ఎంత క్రేజ్ ఉందో ఎంత పెద్ద ఆర్టిస్టో మీకు తెలుసు. అలాగే మావాడు పాన్ ఇండియా, మా సినిమా ముందు స్టార్ట్ అయింది, మొన్న యానిమల్ రిలీజ్ అయింది, చాలా హిట్ 1 హిట్ 2 ఇంకా చాలా సినిమాలు ఒప్పుకున్నాను. చాలా సినిమాలు శ్రీనాథ్ గారు మాగంటి గారు కూడా చేస్తున్నారు, దివి గారు కూడా మీకు చాలా సినిమాలు చేశారు. ప్లస్ మీరు అందులో చూసిన గౌతమ్ గారు కానీ, వశిష్ట కానీ, కబీర్ సింగ్ కానీ, ఇంకా చాలా అనీష్ కురువిల్లా గారు కానీ చాలామంది ఉన్నారు, అందరూ పెద్ద ఆర్టిస్టులే. బాగా పైసలు పెట్టినట్టు బాగా పైసలు పెట్టాలంటే కథ చెప్పాలి కాబట్టి పెట్టాల్సి వచ్చింది. ప్లస్ దానికి తగ్గ లొకేషన్స్ కానీ మాకు అప్పుడున్న ఆ గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేశారు. ఇది పబ్లిక్ కోసం వాళ్ళు మమ్మల్ని ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో మేము చేస్తున్నామని మా ట్రైలర్ రిలీజ్ చేసినాం, చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని వచ్చి మీరు మంచి కాన్సెప్ట్ చేస్తున్నారని చెప్పి మాకు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అట్లాగే ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా చెప్పిన వెంటనే వాళ్ళు కూడా మంచి సినిమా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచి కథ అన్నప్పుడు రాజన్న మీకు కూడా తెలుసు అన్న, ఇప్పుడు జనాలకు సంబంధించి ఏదో చెప్తున్నారంటే అందరు సినిమాలు తీస్తున్నారు, 100 సినిమాలు వస్తున్నాయి. ఏ వచ్చినారా భయ, 100 సినిమాలు వచ్చినాయి, 101 సినిమా ఏముందని అనుకుంటారు. కానీ ఆ 101 సినిమాలు ఏముందనేది మీరు చూసిన తర్వాత చెప్తారు. ఇలాంటి సినిమాలు మీరు అన్నట్టు కమర్షియల్ డబ్బులు చేసుకోవడానికి అందరు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు డబ్బులు మాకు కూడా కావాలి, పెట్టాము డబ్బులు కావాలి. కానీ సినిమా అనేది దాంతోపాటు మేము ఒక సామాజిక బాధ్యతను తల మీద పెట్టుకొని తీసిన సినిమా ఇది. అలాగే మా సినిమా 9 రోజున రిలీజ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు ఏంటంటే ఇప్పుడు అడవులను అడవులలో ఉండేది, అడవులను కాపాడేది, అడవులకి వెళ్ళి మనకి ఏదైనా తెచ్చిచ్చేది అంటే ఆదివాసులు. ఆ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, ఆ రోజు మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇది ఇన్ని ఇన్ని కారణాలు ఉన్నాయి సినిమాకు, అనుకోకుండా మాకు కలిసి వచ్చింది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం. మా మురళి గారికి కానీ వారికి కానీ తెలియదు అంటే ఆ రోజు ఏంటంటే 9th రిలీజ్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ నేను కొన్ని డెప్త్కి వెళ్ళి చూస్తాను. మురళన్న, ఇప్పుడు చెట్ల మీద అన్న చెప్పినట్టు తీస్తూ ఉన్నారు కథ, సరే చెట్ల వరకు ప్రకృతి ఒక యాంగిల్, పోతే చెట్లు సేవలు చూసే పరిస్థితులలో జనాలు లేరు కాబట్టి. అంటే అందులో పండించిన విధానం అంటే ఎట్లా దానికి తీసుకొచ్చి? అదే అన్న, ఇప్పుడు ఆ ఫౌండేషన్ అనేది ప్రకృతి అన్న చెట్లు, కానీ అది బలంగా వెళ్ళాలంటే దానికి రెండు ఇంకో తోడుగల, దాంట్లో క్రైమ్ ఉంది, ఇంకొకటి సైంటిఫిక్ ఎలిమెంట్ ఉంది ఒకటి. దాన్ని మెడికల్ అంటారా, సైంటిఫిక్ సైఫై అంటారా, ఏమని అనొచ్చు. ఆ రెండు ఎలిమెంట్లు కలిసి చెప్పిన కథ ఏదన్నా. అది మీరు అన్నారు కదా చెట్లదనేది, చెట్లది ఒక ఫౌండేషన్, బట్ అది ఎంత బాగా ఎంత కమర్షియల్గా చెప్పాము, ఎంత గట్టిగా చెప్పాము అనేది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్న. అంటే చూడాలి, అంటే చూడాల్సిందన్న, ప్రతి ఊరికి వెళ్ళే మెసేజ్, ప్రతి అందాల్సిన మెసేజ్. సరే అది తీసుకొచ్చిల్లు, దాన్ని తీసుకొచ్చి కమర్షియల్ తీసి అది ఏదో తీసుకొచ్చి మనం పెట్టినామని అంటారు. కానీ తీరం వల్ల గుణగాలు ఎందుకు వచ్చిల్లే పెద్ద పెద్ద గుండా. ఇప్పుడు ఇప్పుడు అదే అది మంచిదే, ఆయన గుండాగాడ హీరోనా విలనా మీకు అర్థమవట్లేదు. అదే కదా, మాకు సస్పెన్షన్ క్రియేట్ చేయాలనుకున్నదే అదే సస్పెన్షన్. మేము మీరు సినిమాకి వస్తే కానీ సస్పెన్షన్ ఈ చెట్లకు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు గట్టిగా, మామిడి చెట్లు కానీ వీళ్ళ కాయలు కాయకుండా మనం చేస్తాడు చూస్తాడో అన్న. ఇట్లాంటిది ఏమైనా చూసి అన్నోళ్ళు ఇప్పుడు కరీంనగర్ మన ఇప్పుడు అన్న కానీ తెలిసింటాయి కాబట్టి ఇదేమైనా జోడించిల్లా అందుకే వీళ్ళని తీసుకొచ్చి ఏమైనా కలిపిల్లా అని మా డౌట్ వస్తాను. లేదు ఇప్పుడు మీరు అన్నట్టే మీ భాషలకే వస్తున్నా, గుండెగాళ్ళు అది అని అంటే ఇప్పుడు మనం కథ చెప్పాలంటే చెడు చెప్పాలి, చెడుని చెప్పి మీకు మంచి చూపించాలి చూపించాలి కాబట్టి వాళ్ళని మనం అందరినీ ఇప్పుడు తెల్లడమ్మాయిని తెల్లడబ్బాయిని కూడా పెట్టిరన్నాడు. తెల్లడమ్మాయి తెల్లడబ్బాయిని ఎందుకు పెట్టినావు అనేది కూడా మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కథలో భాగం, కథ చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అది చాలా అవసరం. సినిమా సినిమాగానే చూపించాలి, దాంతో ఈ కథకు ఎంతో కొంత ప్రకృతి మీద మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద తీసుకోండి, దాని మీద తీసుకొని కమర్షియల్ అంగులు దానికి దిద్ది తీసిన సినిమా. అవును రాజన్న, ఎందుకంటే మీరు ఎంత తీసినా కూడా మామూలుగా అంటే అదే నాకైతే అనిపిస్తుంది ధైర్యం చేసిలే అనిపిస్తారు.
ఒక మంచిని చూపించాలనుకున్నప్పుడు కొంచెం ధైర్యం చేయాలి. ఆ ధైర్యం నేనే ధైర్యం చేసినాను. ఇప్పుడు అందరికన్నా ముందు మా సంపద గారు చెప్పినా, మా మురళి గారు చెప్పినా, అసలు నా ధైర్యం నా ప్రకృతి, నా నేను పుట్టి పెరిగిన ప్రకృతి నాకు ఎంతో ఇచ్చింది కాబట్టి ఆ ప్రకృతికి నేను ఇయ్యాలనే దాంతో నేను తీసిన. అసలు ప్రకృతి అంటే ఎందుకు ఇష్టం? ప్రకృతి అంటే ఎంత ఇష్టం అంటే ఇక దానికి మనం చాలా రుణపడను. ఇప్పుడు మీరున్నారు, మొన్న మా మీ ఆ రోజు ట్రైలరు ట్రీజర్ రిలీజ్కి వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉండే. ఇప్పుడు అప్పు అనేది అందరం బాకీ ఉన్నాం. మీకు అప్పు ఉందా? ఉంది. ఎంత అప్పు ఉంది? అది నేను అప్పు అనేది అది కాదు. మీరు ఇప్పుడు ప్రకృతికి తీర్చుకునే అప్పు ఎంత ఉంటుంది? చాలానే ఉంటుంది కదా. ఎంత తీసుకుంటున్నారు అప్పు? రోజు పొద్దున మనం రోజు పొద్దున లేచి రాత్రి వరకు ఎంత తీసుకుంటాం? 550 లీటర్ల సుమారు ఒక మనిషి 550 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు. మొన్న కోవిడ్ టైంలో ఎంత ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కున్నామో బ్లాక్లు కొనుక్కున్నా దొరకలేదు. ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నామో మీకు తెలుసు. అది ఇంటూ మీరు 30 రోజులు ఇంటూ 550 లీటర్లు ఎన్ని లీటర్లు అవుతుందో చూడండి, సంవత్సరానికి ఎన్ని లీటర్లు అవుతుందో చూడండి, దాన్ని క్యాల్కులేషన్ చేసుకోండి. ప్రకృతి ఎంత ఇస్తుంది మనకు? ఎవరు ఇస్తున్నారు? ప్రకృతిని ఇలానే చేసుకుంటూ పోతే ఎలా బ్రతుకుతుంది మన నెక్స్ట్ వచ్చే మన జనరేషన్? ఏంటి మనమేంటి, మన పరిస్థితి ఏంటి? మీరు నేను పుట్టిన దగ్గర నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి మనము ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఎట్లున్నాం? నువ్వు నేను ఊళ్ళో ఎట్లున్నాం? గోళీలు ఆడుకొని మంచిగా ప్రశాంతంగా ఉండి ఊళ్ళో బాయిలాలు ఈతలు కొట్టి చెట్ల మీద ఆడుకొని దునికి చేసి ఉన్నాం. ఈ ఫోన్లు ఎక్కడి, కార్లు ఎక్కడి, పొల్యూషన్ ఎక్కడి, లేదు కదా, ఇవన్నీ లేవు కదా. కాబట్టి మనము ప్రకృతికి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకు తెలియదు అవన్నీ. మనము ప్రకృతితోటి మనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రకృతికి ఏదో చేయాలనే ఆలోచన మా సంపద గారు రాసిన కథతోటి, ఆయన నాకు చెప్పిన విధానంతో, నేను అలాంటి నా మైండ్లో నేచర్ లవర్ని కాబట్టి, ప్రకృతి అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చి నేను మీరు దాన్నట్టు 100% ధైర్యం చేసిన ధైర్యం చేసి తీసిన సినిమా ఇది. కానీ నిజంగా చెప్పాలంటన్నా ఈ దీని అసలు ప్రకృతి నుంచి మనం ఇంత డబ్బులు పెట్టి కొనకుండా మనం ప్రకృతికి ఇంత బాకీ ఉన్నామన్న చెప్పింది మా ఇది మొదటిసారి అంటారు. ఎందుకంటే మనం తెలియకుండానే ఇది ఉన్న వాళ్ళేమో కొనపోతే ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు కావచ్చు. కొన్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్తే అర్థం అవుతుంది. అర్థం కూడా నేను ఎక్కడికో పోయినా మామూలుగా కదా, ఎక్కడ బాడలు ఎక్కడ గాలి కొరుడు కాడి వెళ్ళి అని పర్షన్ ఉందండి. ఇప్పుడు మనకు తెలుసు రాజన్న, ఇప్పుడు వీళ్ళిద్దరికి తెలియదు కావచ్చు. అవును, వాళ్ళు మంచి సిటీలు నీళ్ళు. ఇప్పుడు మీ అమ్మ నాన్న నీళ్లు కొనుక్కుంటాం అంటే నవ్విర్రా? నీళ్ళు కొనుక్కునేది చాదపాయలు చేసుకోవాలి తాగాలన్నారు. కానీ మనం ఎట్లగాయాలని అక్కడ బరలగాస్తానే చూసి సెల్వెంత్ నీళ్ళే దాక్కుంటా దాక్కుండా పోయినాం కదా. మరి నీళ్ళు కొనుక్కుంటే అంటే నవ్విరా లేదా? చాలా. ఇప్పుడు గాలి కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు మా అమ్మాయి చిన్న అమ్మాయికి ఇంట్లో నేను గాలి ఫ్రెష్ ఎయిర్ కోసం ఒకటి కొని పెట్టిన అప్పుడే. అంటే ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఆమె ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఆమెకు చిన్నది ఏది ఉన్నా పడదు, ఆమె కొని పెట్టిన. మరి ఇప్పుడు ఇవన్నీ గాలి కొనుక్కుంటున్నా అంటే నవ్వుతారా లేదా? నా ఇంట్లోనే నేను చూపిస్తున్నా మీకు చెప్తున్నా. అంటే ఎంత పొల్యూషన్ చేస్తున్నాము, మన ఇంట్లో కూడా ఉంది, మన దగ్గర కూడా అంత ఉంది. కాబట్టి మనం ఎంతో కొంత అందరము ఇలాంటి సినిమాలను, నేనన్నట్లేదు ఇలాంటి సినిమాలు ఎవరు వచ్చినా ఎవరు చేసినా ఇంకొక సమాజానికి ఉపయోగపడాలి, జనాలకు ఉపయోగపడే సినిమాలు ఎవరు తీసినా ముందుకు రావాలి. అందరు సినిమాలు తీస్తుంటారు, అన్నీ వస్తూ ఉంటాయి. 4 ఫైట్లు ఉంటాయి, 4 పాటలు ఉంటాయి, దునుగుడు ఉంటుంది, ఎగురు ఉంటుంది, రకరకాల నవ్వుకుంటాం వస్తాం మర్చిపోతాం. ఇవి గుర్తుండిపోయే సినిమాలు. గుర్తుండిపోతో పాటు సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఒక ముక్క పెట్టడం, 2 ముక్కలు పెట్టడము ఎంతో కొంతమంది రియలైజ్ అయ్యి వాళ్ళు మొక్కలు పెట్టినా మా అందరికీ, మా సింబా సినిమా అందరికీ అంతకన్నా మాకు ఇంకా ఆనందం ఏమి తెలియదు. మా శ్రీనాథ్ మొన్న అనౌన్స్ చేసిండు అక్కడ, ఎవరు ఒక చెట్టు పెట్టి ఫోటో పెడితే నేను టికెట్ పంపిస్తాను. చూసిల్లు కదా, ఇక చెట్లు పెట్టు స్టార్ట్ ఎన్ని టికెట్లు అంటే అన్ని టికెట్లు రాజన్న వస్తాడు ఇప్పిస్తాడు కదా. శ్రీనాథ్ అంటే అన్న మాట తప్ప ఏంటంటే మరి ఇవరకే మన ప్రకృతి అంటారు, దానికి అంటారు, మన పోటీ ఎక్కువ, అందరు చెట్లు పెట్టే కాలమే నిన్నటి నుంచి 5 రోజులు తెలంగాణ గవర్నమెంట్ పచ్చదనం పరిహారం అని స్టార్ట్ చేసింది అన్న. ఇప్పుడు ఇవ్వాలని అనౌన్స్ చేసిండు నరేంద్ర మోడీ గారు, మన దేశకి ప్రధాని. ఏమనౌన్స్ చేసిండు? ఏకు పోదా మాకే నామే అంటే ఒక ముక్క అమ్మ పేరు మీద పెట్టాలని చెప్పేసి ఇవ్వాలి నుంచే స్టార్ట్ చేసిండు. కరెక్ట్ టైంలో కరెక్ట్ మేము
లాంచ్ అవుతున్నారు. అంటే చూసుకున్నారన్నారు, అన్ని చూసుకున్నాం కానీ ఈ మన ప్రధాని గారు కూడా ఈ టైంలో ఇట్లా వస్తారు, ఈ అనౌన్స్మెంట్ తోటి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ అనౌన్స్మెంట్ తోటి వస్తున్నారు కాబట్టి. సింబా సినిమా 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. మొక్క పెట్టుకు టికెట్ పట్టుకపోయి అన్న హీరో అన్న ఉన్నాడు ఆ సినిమా అన్న టికెట్లు ఎన్ని అంటే అని ఉన్నాయట. ఏం ఇబ్బంది లేదు, ఏ జిల్లాలో అనిపించినా అన్నకు ఫోటో పెట్టుకు ఏదన్నా అడిగితే ఏమంటే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. పెట్టిన చెట్టు కాదు, కొత్త చెట్టు పెట్టి నీళ్ళు పోసి వీడియో ఫోటో తీసుకుంటే కాదు అన్న. ఇక బాధ్యత బాధ్యత ఉన్నోడే షర్ట్ పెట్టినా అనేది అంటే వాళ్ళకి ఉండకు తెలియదానే షర్ట్ పెట్టినా నేను టికెట్ తీసుకోవాలి అన్న సినిమా చూడాలి అనేది. మాకు టికెట్ మాకు టికెట్ పంపించడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టి మాకు ఫోటో పెడితే మేము పంపిస్తాం. అన్న ఇంత పెద్ద ఇన్ని లక్షలు పెట్టే మీరు సినిమాలు తీసి వాళ్ళు చెట్టు పెట్టి మాట 100 రూపాయలు 50 రూపాయలు అయితే ఊరికే అన్నం చెప్తున్నా, 100 రూపాయలు 100,000 రూపాయలు పెట్టింది కాదే. అవును కాబట్టి పెడతారు, జనాలు కూడా పెట్టుకుని టికెట్ పట్టుకోపోయి. ఇప్పుడు ఇక మనం హీరో దగ్గర పోతాను సీనాదన్న దగ్గరికి. అన్న ఏంది సినిమా నువ్వు ఎన్నో ఊళ్ళల్లో సినిమాలు నాకు తక్కువ మీరు చేసి ఉంటారు, ఎందుకంటే సినీ యొక్క కమర్షియలే అన్నీ ఉంటా ఉంటాయి. ఇప్పుడు ఈ డబ్బుల సినిమాలు కాకుండా ఇప్పుడు ఇట్లాంటి సినిమా తీసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? దీంట్లో నేను సిటీ పొరగాడిని, జర్నలిస్ట్ జర్నలిస్ట్ సిటీ పొరగాడిని అన్న. కానీ ఈ సిటీ పొరగాడిని అడవిలోకి ఎట్లా తీసుకుపోతారు అనేది ఒక కథ ఉంటుంది. ఆ సిటీ పోరగాడు ఏం చేయకుండా ఉంటాడా, గమ్మున ఉంటాడా, అమ్మో పిల్లని పెట్టిన తర్వాత ఆగుతాడా, పోరెనక పడతాడు కదా పక్క. ఇప్పుడు నేను అడిగిపోతే పాప పోరి కూడా నాతో పాటు అడిగికి వచ్చింది. అయ్యో ఉరికి ఉరికావా ఉరికిచ్చావా అది కూడా చెప్పాలి. పోయిందన్నా ఏంది ఇప్పుడు అక్కడ అడవి పోతారు ఏంది పరిస్థితి? ఆడ పోయిన తర్వాత తెలుస్తుంది మేము అసలు ఎందుకు పోయినాము, ఎవరు తీసుకోపోయారు, ఎట్లా తీసుకోపోయారు. అదేనా మిమ్మల్ని కలిపేది సెట్లేనా? అట్లానే అన్న కథ దగ్గరకు వస్తా నేను నీకు చక్కగా చెప్పాను కదా. మీరు మీరు ఎంత దగ్గరకు వచ్చినా ఈ సినిమాలో కథ చాలా ఇంపాసిబుల్ 100%. అంటే సినిమా థియేటర్ పోతేనే మాకు తెలియాలి. ఇండియన్ స్క్రీన్ మీద మీరు చూసినాక చెప్తారు ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మీరు స్టార్టింగ్ మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అడవిలో మరి నువ్వు సిటీలో అంటాను సిటీ పూర్వం లెక్కన చేసిన అంటాను మరి అడవి పోయిన తర్వాత ఏమనిపించింది అన్న? ఎంత మా మురళన చెప్పినట్టు మొత్తం అంటే మీరు ఏదైతే డైరెక్షన్ చేసిందో దాన్ని ఆ భాషలోకి వెళ్ళినప్పుడు అంటే ఎట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ ఏ ఫీలింగ్ ఉంటుందో చూసి చెప్పాలి. ఏ ఫీలింగ్ ఉంటుందో మీరు చెప్పాలి. ఎంత సిటీ పోరగడైనా అడవికి భేదభావం ఉండదు. వచ్చినా అంటే నా బిడ్డ అనే ముందు తీసుకోబోతుంది, ఒళ్ళో గుంజేసుకుంటుంది దామ్మా అంటది, అట్లనే గుంజుకుంటుంది ఈ సినిమా. మేమేంటంటే సెట్ లో చేసినాం, మీరు థియేటర్ లో కూర్చొని అడవి మిమ్మల్ని దామ్మా అని పిలుస్తారు. అంతా సెట్ చేసిందా లేకపోతే అడవిలో ఏమన్నా చూసుకోండి లొకేషన్ అంతా ఎక్కడెక్కడ పెట్టిన మురళన్న? అంతటా అడవి కూడా వెళ్ళినాం, అడవికి వెళ్ళి ఒక వారం రోజులు షూట్ చేసి అడవిలో. ఇప్పుడు వికారాబాద్ అనుకోండి మన కొంపెల్లి ఫారెస్ట్ అకాడమీలో అన్న ఏదో బిల్డింగ్ అంటేనేమో ఏమో ఏదో వేసి గ్రీన్ మ్యాట్ వేసి ఏదో ఇస్తారు అన్నట్టున్నది. ఇది ప్రకృతి అంటే కంపల్సరీ తీయొచ్చు కాకపోతే కానీ ఇది దగ్గరనే కదా మనకు అనేది మీకు ఒక అంటే దగ్గర సంబంధాలు అని అంటారు కాబట్టి అన్న. అంటే అడవికి వెళ్ళే తీసిండ్రు వారం రోజులు అన్న అవు వచ్చిన దగ్గర నుంచి వాడు అడుగుదాం అనుకున్నా చెప్పే ఒక్క వచ్చిన పేదరాశి పెద్ద మరాలే ఏ పెద్ద అమ్మకు శాతం అయితే లేదు, నేనే కొద్దిగా ముసలోని గట్టిగా తింటాను కాబట్టి తీసుకొద్దాం అన్న రాజన్న చెప్పి తీసుకొస్తా పక్క నీ సినిమా చూస్తా నేను కూడా షర్ట్ పెడతా నేను కూడా షర్ట్ పెడతా అన్న దగ్గర వచ్చి టికెట్ పట్టుకపోతా. ఇప్పుడు మన దీవి మేడం నమస్తే. నమస్తే ఎట్లున్నారు? మస్తున్నా, మీరు ఎట్లున్నారు? నేను చూస్తేనే ఉంటారు ముసలోనికి ఏమైతుంది గట్టి ఉన్నాయిగా గట్టిగానే ఉన్నాడు. ఎట్లా అనిపించింది ఏంది సింబా సినిమాలా చేస్తా అంటే అన్న రాజన్న మీకు అవకాశం ఇచ్చి ఏంది ఇది అంత ఎట్లా ఏమనిపించింది? ఈ సినిమా చేయడం నాకు చాలా ఫుల్ ఖుష్. నేను ఈ సినిమా చేసిన దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యేదాకా మేము సెట్లో చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ సింబా అనే సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఇట్లాంటి ఒక మెసేజ్ డెలివర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా ఇద్దరు ఒక లవ్ స్టోరీ ఉంటుంది, మేమిద్దరం ప్రేమించుకుంటాము, ప్రేమ పావురాలము. ఈరోజు సాంగ్ కూడా రిలీజ్ అయింది, చూసినారా? రాజన్న ముసలోడు అయిపోయింది కదా ఇంకేమి తీసుకోవాలి పాడుతుంది మస్తు నచ్చావురో పొల్లగాడా ఆ ముసలోనికి ఊపోతా
అదే బాగానే సెటిల్ ఎంజాయ్ చేసిందంట. అంటే ఎట్లా అనిపించింది అంటే లవ్ స్టోరీ అయిన అర్థం అంటే ఇది ప్రకృతి ఇప్పుడు మీరు ఇట్లాంటి డిఫరెంట్గా అంటే ఇప్పుడు చేయలేరు కదా మామూలుగా అట్లాంటి అంటే ఇట్లా ఎంచుకున్నప్పుడు ఎలా అనిపించింది పాత్ర చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు? ఇందులో నాది బబ్లీ క్యారెక్టర్ కొంచెం అల్లరి చెల్లుట్లా మీలాగానే కలిసిపోయి ఫుల్ అల్లరి చేసే క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు నాకు ఫుల్ జాయ్ఫుల్ ఎంజాయ్ చేయడు అంతే, ఇంకేం ఉంటుంది మనం సెట్ లో ఫుల్ గోలా సినిమా కదా మనది ఇత్తండి వాళ్ళు ఊపరు కదా మురళి గారికి రాజేంద్ర గారికి మా సంపత్ గారికి అదే కావాలి అల్లరి పిల్ల అల్లరి పిల్లలాగా నువ్వు ఏం కావాలంటే అది చేయన్నారు. అండ్ ఈ సినిమా నాకు సినిమాలోనే నిజాంలో అయితే మా అయ్యా గుండానే మాట్లాడితే అయిపోతుంది నిజంలో అయితే దూరం మాట్లాడుతున్నారు తెలుసా? అటు సైడ్ ఏమో వాళ్ళ నాయన గుండా, ఇటు సైడ్ మా బలం అంతా మా రాజేంద్ర, అన్ని విధాలుగా వేసుకెళ్ళిపోతాం. ఇక మరి సినిమా ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు? ఫస్ట్ జనాలకన్నా ముందు నేను మా మురళి గారికి, రాజు గారికి, సంపత్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమా ఇచ్చినందుకు, ఇలాంటి ఒక సినిమా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, చేయనికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమా 9th రిలీజ్ అవుతుంది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్కి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసిన తర్వాత, ఓ యా ఇది రియాలిటీ కదరా, మనం ఇట్లుంటున్నాము, మనం ఇట్లా ఉండాలి కదా, మనం ఇప్పటి నుంచి అన్నా ఇట్లుందాము అని ఒక మెసేజ్ ఇచ్చే సినిమా. అండ్ అఫ్కోర్స్ సినిమాలో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి మా సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ లెక్కనే కాకుండా దాంట్లో థ్రిల్ ఉంది, దాంట్లో క్రైమ్ ఉంది, దాంట్లో ఫైట్స్ ఉన్నాయి, సాంగ్ ఉంది, అన్ని రకాలుగా ఆల్ కాంబినేషన్స్ మిక్స్ చేసి ఒక మెసేజ్ ఇచ్చుకుంటా ఒక సినిమా ట్రై చేసిన. ఈ సినిమాలో నీకు నచ్చింది ఒక్కటి చెప్పు. నచ్చిందా? అందులో పాటనా ముద్దా మురపమా ఏదో ఒకటి ఉంటుంది. నేనే నచ్చిన డౌట్ ఏముంది అంట్లా? నువ్వు చెప్పుడు కాదే, నువ్వు చెప్పాలి. సినిమాలో ఒక్కటి నచ్చిందా అంటే ఎట్లా చెప్తారు? అన్ని నచ్చుతాయి, సినిమానే నచ్చుతుంది. సినిమా కాదు నువ్వు చేస్తానే. నాకు ఈ సినిమాలో నేను చేసిన పాట చాలా ఇష్టం. అండ్ ఆ పాట కూడా లిరిక్స్ కానీ ఆ సినిమా సాంగ్ మేకింగ్ కానీ మేము చాలా గమ్మత్తుగా చేసినాం. ఆ సాంగ్ మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం. మురళి నేను కొంచెం పాడతారా? కొంచెం అది ఏదో చూద్దాం. ప్రేమాగీమా ముచ్చట్లంటే నచ్చవు రో నాకు, ఒక తోరణి కోసం పాగల్లవడం గిట్టదు రో నాకు, సినిమాల్లో నా లవ్ సీన్ వస్తే ఇరిటేట్ అవుతుంటా, కలలోనైనా ప్రేమ జంటలు విడదీసేస్తుంటా. దాని తర్వాత హైప్ ఇచ్చేస్తుంది. మళ్ళా దాంట్లో కొన్ని లైన్స్ నేర్పుతా. ఇద్దరి ఫ్రెండ్స్ తో ఇరాని చాయి 1/2 ఇష్టం, రేడియో మిర్చి తింటూ మిర్చి తినడం అంటే ఇష్టం. అన్న సంపద అన్న మళ్ళీ సింగర్లను కొత్తలో పెట్టినోటే వాడి చెన్నై పంపించిన కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ గొంతు పోయినా మా మ్యూజిక్ డైరెక్టర్ అంతా మొత్తం వెనకాల గుడుగుట ఘోషి కట్టాలి, ఘోషి కట్టది, ఘోషి ఘోషి పాట కూడా చేసింది అన్న చెప్పించిన. కానీ రాజన్నతో కొంచెం మంచిగా యంగ్ ఎవరైనా సినిమాలో మనో శ్రీనాథ్ ఉన్నారు కదా, గట్టిగానే మీరు కూడా అంటారు కదా కొంచెం ఎంజాయ్ చేసినాం అన్న. ఫైనల్ గా జనాలకు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం సింపుల్, ఆగస్ట్ 9th థియేటర్లో వచ్చి కూర్చొని సినిమా ఎంజాయ్ చేయరు, మీకు అనిపించిన రివ్యూ చెప్పండి. ఆగస్ట్ 9th థియేటర్లో మేము కూడా వస్తాం, మాతో పాటు మీతో పాటు మేము కూర్చొని సినిమా చూస్తాం.
సీ యూ ఆల్ ఆన్ ఆగస్ట్ 9. మీరు ఆగస్ట్ 9 రోజు సినిమా రిలీజ్ అవుతుందండి, ప్లీజ్ థియేటర్ రండి, మాతో పాటు ఆ ప్రాసెస్ను అనుభవాన్ని అనుభవించండి. ఎందుకంటే ఒక సమాజం ఉపయోగపడగా మంచి కథను ఎంత కమర్షియల్గా చెప్పామనేది మీరు షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, కంపల్సరీ మీరు వచ్చి ఎంజాయ్ చేయండి, మాతో పాటు చూడండి. థ్యాంక్ యూ. మేము సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ కమర్షియల్ అంగులు జోడించుకుంటూ తీసిన సినిమా. ఇలాంటి సినిమాలను మీరు వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మాలాంటి ప్రొడ్యూసర్సు చాలామంది ముందుకొచ్చి ఇంకా మంచి మెసేజ్ ఉన్న సినిమాలను మన ముందుకు తీసుకురావడానికి ముందుకొస్తారు. కాబట్టి ఇలాంటి సినిమాలను మీరు అందరు వచ్చి సక్సెస్ చేసి దీనికి మీకు ఏం తీసాం ఏం చేసాం అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఓకే చేసి మీకు నచ్చిందంటే ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు, మంచి కథలు వస్తాయి, మనకు సమాజానికి మేలు జరుగుతుంది. సినిమా అనేది చాలా అందరికీ చాలా 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 పెద్ద మీడియా కాబట్టి మీరు అందరు వచ్చి మీ ఓటింగే మాకు అవసరము, మీ ఇది మీరు సక్సెస్ ఓకే బాగుందని చెప్పినమే మీ ఎన్ని చేసినా అనేది మీరు చెప్పడం వరకే, మీరు వచ్చి చాలా బాగా చేశారనేది మీ రేటింగ్ తోటే మాకు పెద్ద బ్లెస్సింగ్. ఇంకా చాలామంది మాలాగా ముందుకు వస్తారు. దిస్ ఇస్ మై థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడు సినిమా అంతా ఇప్పుడు మారిపోయింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని సినిమాలు వస్తున్నాయి అండ్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ హాలీవుడ్ అందరు ఇళ్లలోనే హాలీవుడ్ సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమాలు రకరకాల సినిమాలు చూస్తున్నారు. బట్ యునో కొన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు ఇప్పుడు కష్టపడి చేసే వాళ్ళ సినిమాలు అన్ని థియేటర్కి వెళ్ళి చూడాలి. మా సినిమా కూడా మేము చాలా చాలా ఎఫర్ట్ పెట్టి చేసినాం అండ్ ఇందులో మనకి కావాల్సింది నేచర్ అంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం, ఇది ఒక్కరికే సంబంధించి సెపరేట్ జానర్ కాదు. సో యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ అ థియేటర్ అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టు వాచ్ అండ్ మీకు కూడా అనిపిస్తుంది అవును కరెక్ట్ ఇట్లాంటి సినిమా చూడాలి అండ్ ఈ సినిమా చూడాల్సిన సినిమా అని సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పటికి యూ విల్ ఫీల్ వెరీ గుడ్ అండ్ ఆగస్ట్ 9కి ఖచ్చితంగా సినిమా చూడండి, యూ విల్ లైక్ ఇట్. సుశీల్ కదా మనతో ఎట్లా మాట్లాడేలా మంచి మంచి ముచ్చట్లతో మంచిగా సినిమాలో ఉన్నటువంటి అంత కథ అంతా దగ్గర పడ్డాడు చెప్పిలు మనోళ్ళంతా. ఇప్పుడు అందులో ఏం లేదు కాబట్టి మీరు అందరు మరి మనం ఈయన చెప్తే థియేటర్కి వెళ్ళి రావాలి, అందరు అన్న చూడాలి అన్న, ఇటు టికెట్లు ఇటు మంచి మంచి సినిమాతో సింబా సినిమా ఈ నెల 9వ తారీఖు వస్తుంది, దానికి సంబంధించి అందరు చూడండి, ప్రేక్షకులందరూ రండి, మంచి హిట్ కొట్టాలని కూడా నేను కూడా మనసారా కొట్టుకుంటా కోరుకుంటానా. ఎందుకంటే అన్న ఇంత మంచి అంటే కాన్సెప్ట్ చాలా తక్కువ మందికి వస్తుంది. నేను చెప్తున్నా అందరు పైసల కోసమే కోరిని పెడదామా ముద్దిద్దామా ఇది చేద్దామా అది చేద్దామా అనే తప్ప ఒక సందేశం ఇద్దాం అనేది అయితే ఉండదు. కాబట్టి మంచి సందేశంతో మంచి ఒక అంటే ప్రకృతితో ముందుకొస్తున్నారు అంటే ఇట్లాంటిది చాలా తక్కువ మంది వస్తారు మీకు తెలుసు. తెలుగు ప్రేక్షకులు అయితే ఇట్లాంటిది ఆదరిస్తారని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. మీది ఫుల్ హిట్ కావాలి, మళ్ళీ తర్వాత ఎక్కడనో అక్కడ కలుద్దాం కలిసి మళ్ళీ చాలా మంది ఉన్నారు అందరు వస్తారు కళ్ళు కొట్టుకొంచెం సక్సెస్ మీట్లో కలవట్టు తాగదాం మంచిగా చేద్దాం చూడండి సింబా సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటాను. ఇది తెలంగాణ రాజన్న ముచ్చట్లు.